మొత్తం మీద ఈరసేనారెడ్డిని ఎవ్వడు కొట్టలేనంత దెబ్బ కొట్టుండావు. ఆ ఈరసేనారెడ్డి తల తిరిగేటట్టు చేసినావు. సీమలో శాంభవి బలాన్ని బలగాన్ని పెరిగేలా చేసుండావు. నాకు కావలసిన వాళ్ళు ఎప్పుడూ బలంగా ఉండాలి. వాళ్ల బలమే నా బలం. అందుకే నేనెప్పుడు మీ అందరి బలాన్నే పెంచుతూ ఉంటాను. ఈడోళ్ళే హైదరాబాద్ లో ఉంటారంట శాంభవని. చాలా వ్యాపారాలున్నాయంట. ఆళ్ల తమ్మునికే నా బిడ్డను ఇస్తా ఉన్నాను. తనంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. చంపేసుకో. పార్వతి, పార్వతి. ఏంటండి? మన బిడ్డని కోడల్ని అందరిని పిలుసు. ఏమైందండి? మాట్లాడాలా? దేని గురించి అండి? చెప్తానుగా, పిలుసు. రవీంద్ర, వైజయంతి, భార్గవ్, ఓసారి ఇలా రండి. ఏంటమ్మా పిలిచావు? రవీంద్ర, నేను ఒక నిర్ణయానికి వచ్చుండాను. బిడ్డ ప్రేమించినాడు కదా అని వాళ్ళ ఇంటిదాకా పోయినాం. మనకంటే ముందు అవతలోళ్ళు అడిగేసినారు. వాళ్ళు అడుగుపెట్టిన ఇంటికి మళ్ళా మనం అడుగుపెట్టడం పద్ధతి కాదు. భార్గవ, జరిగింది మర్చిపో. మతికి పెట్టుకుని బాధపడుతూ కూర్చోవడం కాదు. ఏ, ఆ ఎమ్మి కాకుంటే ఇంకొకళ్ళు దొరకరా ఏమి? వాళ్ళకంటే దీటైన సంబంధం చూస్తా. ఎవరు చెయ్యనంత ఘనంగా నీ పెళ్లి చేస్తా. ఏమంటావురా రవీంద్ర? కోడలా, నువ్వేం మాట్లాడవేమి? ఎవరేమనుకున్నా మనం ఆ ఇంటికి పోవడం అనేది జరగదు. తలంచుకొని మనమెందుకు పోవాలా? మన బిడ్డకి ఏం తక్కువ? అందుకే వేరే సంబంధం మాట్లాడతా. మంచి బిడ్డను చూస్తాను, ఆ బిడ్డతోనే పెళ్లి చేస్తాను. ఏమంటారు? నర్సిరెడ్డి, నేను నీ పెద్ద పని మాట్లాడతాడా? ఆ, బాగానే ఉన్నాం. ఏం లేదురా, నా మనవడికి పెళ్లి చేద్దాం అనుకుంటాడా? మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడండి. లెక్కెంతిస్తారు, ఏం సంగతి, ఏం అవసరంలే. రూపాయి లెక్క తీసుకోకుండా చేసుకుంటా. సంబంధం మంచిదైతే చాలు. తొందరగా చూసి నాకు ఫోన్ చేయండి. ఉంటా. ఆకాశ గంగా
నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా. చిన్నోడా, నేన్రా వీరసేనారెడ్డి మాట్లాడుతాడా. అందరం బాగానే ఉన్నాం. ఒక ముఖ్యమైన పని మీద ఫోన్ చేసిన. మన రవీంద్ర బిడ్డకి పెళ్లి చేద్దాం అనుకుంటాడా. మన కుటుంబానికి సరితూగే కుటుంబం ఏదైనా ఉంటే చూడు, బిడ్డ మంచిగా ఉండాలా, సంబంధం కూడా మంచిగా ఉండాలా. రేయ్, లెక్క గురించి ఆలోచించకపోకండి. యా సంబంధం ఉన్నా నాకు వెంటనే తెలియజేయండి. ఉంటాయి ఇంకా. ఏందిరా, ఏంది అట్లా ఉన్నారు? నవ్వండి, ఆనందంగా ఉండండి. దుర్గమ్మ, పిల్లలకు స్నానం చేయించినావా? ఇప్పుడే స్నానం చేపించి పడుకోబెట్టి వస్తున్నానమ్మా. సర్లే, పోయి కాస్త కాఫీ తీసుకుంట్రా. అట్టగేనమ్మా. సేనయ్యా, ఎట్టుండవురా? అయ్యగారు అమ్మగారు ఎట్టుండారు? అందరూ బాగున్నారక్క. ఏం సీను, బాగుండావా? బాగున్నానమ్మా. మావేం చేస్తా ఉండాడు? అత్తెట్టా ఉండాది? అందరూ బాగున్నారమ్మా. ఏంది, మావ బిడ్డల మీద దిగులు పడ్డా? ఏంది, బిడ్డలు మీ దగ్గర ఉన్నాక అయ్యగారికి ఇంకా దిగులే ఉంటుందమ్మా. నాకే అక్కని బిడ్డను చూడాలనిపించి అయ్యగారికి ఒక మాట చెప్పొచ్చానమ్మా. అవునా? సరే సరే, నువ్వు ఇట్టా వస్తే మా బిడ్డలు ఏమైనా తీసుకురమ్మన్నాడు అని భయపడినాను. అయ్యో, అదేం లేదమ్మా, మామూలుగానే వచ్చాను. ఇంకెంచను, అక్కడేం ఇబ్బంది లేదుగా? ఇబ్బంది అంటే ఏం లేదు బాబు, కాకపోతే ఏమైనా సీను, చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తా ఉండా? ఏం లేదమ్మా, ఆ ఇంట్లో ఇంకో శుభకార్యం జరగబోతోంది. కానీ ఇప్పుడు ఆ శుభకార్యం శాంబయ్య వల్ల చెడిపోయిందమ్మా. రాకాసిది మళ్ళీ ఏం చేసినదిరా? వాళ్ల గురించి తెలియందేముంది? ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని చూస్తారు, మళ్ళా ఏం చేసినది? ఏంటంటేనమ్మా, అయ్యగారోళ్ళ మనవడు భార్గవ బాబు ఒక అమ్మాయిని ప్రేమించినాడు. ఏంది, భార్గవ బాబు ప్రేమించినాడా? ఎవర్రా అమ్మాయి? సీమలోనే ఉంటారంట, బలరామరెడ్డి గారని వాళ్ళ అమ్మాయి. అట్టనా, భార్గవ ప్రేమించినాడంటే మావ ఏమీ కాదనడే? వాళ్ళ పెళ్లికి మావేమన్నా కాదన్నాడా? అయ్యగారు అమ్మగారు అందరూ ఒప్పుకున్నారమ్మా, పిల్లలు కూడా సంతోషపడ్డారు. భార్గవ బాబు కూడా తనకు నచ్చిన అమ్మాయితో తన పెళ్లి జరగబోతుందని చాలా ఆనందపడ్డాడు. కానీ తీరా మాట్లాడొద్దామని బలరామరెడ్డి గారి ఇంటికి వెళ్తే అయ్యగారు వాళ్ళ కంటే ముందే ఆ శాంభవి తన తమ్ముడి కోసమని ఆ పిల్లలు మాట్లాడటానికి వచ్చారంట. అదేంటి, ఆ అమ్మాయిని మన భార్గవకి ఇచ్చి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఇంటికి వెళ్ళారు? అదే తెలియటం లేదు బాబు, వాళ్ళతో నిశ్చితార్థం కూడా అయిపోయిందంట. అందుకని ఇంటి దాకా పోయిన వాళ్ళు ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసారంట. ఇలా జరిగిన దగ్గర నుంచి భార్గవ బాబు అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. పాపం జానకమ్మ ఎలాగైనా వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ అన్న పెళ్లి చేయాలనుకుంది. కానీ ఇప్పుడు ఇలా జరిగేసరికి ఎవరే మాట్లాడలేకపోయిన పెద్దయ్య గారు కూడా, ఒకప్పుడు శివానమ్మ విషయంలో కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు భార్గవ బాబు ప్రేమ కోసం అనే సంబంధం కలుపుకోవాలని చూసామంటే గొడవలైపోతాయి,
వాళ్ళు కూడా ఆ ఇంటికి సంబంధం కలుపుకోవాలని వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగదు, భార్గవ బాబుకు వేరే సంబంధం చూద్దామని చెప్పి తెగేసి చెప్పారు బాబు. అట్ట చేసినారు పాపం భార్గవ్. నోట్లో నాలుక లేనోడు, అట్టంటూడా అమ్మాయిని ప్రేమించి తను దక్కకపోయేసరికి ఎంత బాధపడుతున్నాడో ఏంటో. మావిప్పుడు ఆ పెళ్ళి కుదరదన్నాడంటే భార్గవ్ ఏమైపోవాలా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాగాలేదు. భార్గవ్ బాబు బాధపడుతున్నాడు, భార్గవ్ బాబుని చూసి అందరూ బాధపడుతున్నారు. కానీ పెద్దయ్య గారితో ఏమి చెప్పలేక అందరూ గమ్మునిండిపోయారు. అత్త, జరిగిందంతా చూస్తుంటే ఆ శాంభవ్ ఇదంతా ప్లాన్ చేసినట్టుగా ఉంది. అవును సూర్య, మన భార్గవ్కి మాట్లాడాలనుకున్న సంబంధాన్ని వాళ్ళు మావ కన్నా ముందే పోయి ఖాయం చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇది కావాలనే చేసినారు. ఆ సాంభవి సంగతి తెలియందేముండది, దాని బుద్ధే అట్టాంటిది. చేసుకోనీకి ఏ సంబంధం లేనట్టు ఆడికే పోవాలనా? అత్త, ఆ భార్గవ్ ఒట్టి అమ్మాయికుడు. అతను ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి తనకి దక్కలేదంటే భార్గవ్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైనా సరే మనం భార్గవ్ ప్రేమను గెలిపించాలి. సూర్య, ఇదంతా చూస్తుంటే దీని వెనకాల సునంద పాత్ర ఉందేమోనన్న అనుమానం వస్తా ఉండది. అవునత్త, లేకపోతే ఆ శాంభవ్కి సేములో ఎవరు తెలుసు? ఖచ్చితంగా ఆ సునందే వెనకుండి నడిపిస్తుంది. అయినా వాళ్ళు మనల్ నుంచి తప్పించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారత్త. ఏదో ఒకటి చెయ్యాలి సూర్య, లేదంటే వీళ్ళిట్ట మిడిసి పడతానే ఉంటారు. ఎట్టగొట్ట చేసి వాళ్ళంతు చూడాలా? జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ వాళ్ళు మన పక్కకి చూడకుండా చెయ్యాలా? అవునత్త, భార్గవ్కి జరిగిన అన్యాయానికి మనం ఏదో ఒకటి ఆలోచించాలి. తను ప్రేమించిన అమ్మాయితోనే భార్గవ పెళ్లి జరిగేలా చూడాలి. అయిన వాళ్ళందరికీ చెప్పుండ, యాదో ఒక మంచి సంబంధం రాకుండా పోదు. వచ్చిన సంబంధాల్లో యాదో ఒక మంచి సంబంధం చూసి భార్గవ్కి పెళ్లి చేస్తాం. ఇక దాని గురించి మీరందరూ ముఖాలు నల్లగా పెట్టుకొని కూచోవకండి. భార్గవ్కి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్నాం, కుదరలేదు. ఇప్పుడు మనకి నచ్చిన అమ్మాయితో భార్గవ్ పెళ్లి చేస్తాం. నమస్తే. నమస్కారం, నా పేరు సుమ అండి. నేను బలరామరెడ్డి గారి అమ్మాయిని. బలరామరెడ్డి బిడ్డవా? ఏమా ఇట్లొచ్చినావు? ఈడేం పనుండదు నీకు? నేను భార్గవ్ ప్రేమించుకుంటున్నామండి. ఆ విషయం మీకు కూడా తెలుసని నాకు తెలుసు. కానీ అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల మా అమ్మ నాన్న వేరే వాళ్ళకి మాటిచ్చారు. చూడమ్మా, ఎట్లా జరిగినాదో నిశ్చితార్థం జరిగిపోయినది. మీ నాయనోళ్ళు మాట ఏదో ఇచ్చినారుగా, ఇంకా మాట్లాడడానికి ఏముండదని వచ్చినావు? శుద్ధంగా
మీ నాయన చెప్పినట్టు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండిపో. అట్ట కాదయ్యా, బిడ్డేమో ఇంత దూరం వచ్చినది, ఏం చెప్పాలనుకుంటాందో చెప్పనీరాదు. ఏముంది చెప్పడానికి, మనం వినడానికి మాత్రం ఏముంటుంది? మాటిచ్చినారు, తాంబూలాలు గుడుక తీసుకున్నారు, ఇంకా మిగిలింది పెళ్లే కదా. ఇప్పుడు మాట్లాడడానికి ఏముంటుంది? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నేను ప్రేమించింది భార్గవ్ని, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది భార్గవ్ని. మా అమ్మ నాన్న నీకు మంచి సంబంధం చూశామంటే ఆ సంబంధం మీరే అనుకుని సరే అన్నాను. కానీ వాళ్ళు చూసిన సంబంధం వేరే సంబంధం అని నాకప్పుడు తెలీదు. అందువల్లే ఈ పొరపాటు జరిగిపోయింది. పెద్దవాళ్ళు, మీరు చెప్తే మా నాన్న వింటారు. పెద్ద మనసు చేసుకొని మా ఇద్దరిని ఒకటి చేయండి. ఏం మాట్లాడతావమ్మా? ఇప్పుడు మీ నాయన కాడకొచ్చి ఏం చెప్పమంటావు? మార్చుకున్న తాంబూల పళ్ళు విసిరేసి నా మనవణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పరా? మీ నాయన కథ కూడా నాకు బాగా తెలుసు. మంచోడు, మాట తప్పడు. అట్లాంటి ఓడికి అడిగిపోయి నువ్వు మాట తప్పు అని నేను ఎట్లా చెప్పేది? నా వల్ల కాదమ్మా. నాన్న, ఆ అమ్మాయి అంతగా వచ్చి తన ప్రాబ్లం చెప్తుంది కదా, ఒకసారి మనం ఎవరమైనా మాట్లాడి చూస్తే ఏమవుతుంది? వద్దురా, సీమలో మాట ముఖ్యం. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి ఎవ్వడూ ఒప్పుకోడు. అట్లాంటిది మనం పోయి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవని వాళ్ళ నాయనకి ఎట్లా చెప్తాము? ప్రేమించుకున్నప్పుడు మాట చెప్పే ధైర్యం ఉండాలా? తీరా అంత జరిగిపోయిందాక చూసి ఇప్పుడు వచ్చి నా పెళ్లి చేయి నా పెళ్లి చేయి అంటే ఏం చేస్తావు? ప్లీజ్ అండి, ఒక చిన్న పొరపాటుకి భార్గవ్ని నా నుండి దూరం చేయకండి. ఆ పెళ్ళంటే నిజంగా నాకిష్టం లేదు. నిశ్చితార్థం చేసుకున్నాం కదా అని నాకిష్టం లేని పెళ్లి నేను చేసుకోలేను. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అనేది నాకు తెలియదు, కానీ ఒక మాట ఇచ్చాక మాట తప్పి మావాణ్ణి చేసుకో అనడం నాతోటైతే కాదు. ఇందులో మాట తప్పడం ఏముండదండి. ఏదో పొరపాటున మాట జారినారని చెప్తుండదు కదా. మీరొక మాట చెప్తే ఆ నిశ్చితార్థం చేసుకున్న వాళ్ళ కాడికెళ్ళి వాళ్ల బాధలేవో వాళ్ళు చెప్పుకుంటారు కదా. పార్వతి, నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకో. భార్గవ్, నేను చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. నాకు భార్గవ్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలీదు. భార్గవ్ లేకపోతే నేను బ్రతకలేనండి. ప్లీజ్ ఒక్క మాట, నా కోసం ఒక్క మాట మా నాన్నకి చెప్పండి. మీరు చెప్పారంటే ఖచ్చితంగా మా నాన్న కాదనరు, మా ఇద్దరిని ఒకటి చేస్తారు. చూడమ్మా, ప్రేమించిన వాళ్ళని కదిలించగానే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఒకటే, వాయి అప్ప లేకుండా నేను బ్రతకలేను, వాయి అమ్మ లేకుండా నేను బ్రతకలేను. నువ్వు అడిగేది ఇది పద్ధతిగా లేదమ్మా, పద్ధతి తప్పి నేను మాట్లాడలేను. ఇంటికొచ్చిన ఆడపిల్లతో ఇట్లా మాట్లాడనీకి నాకు మనసుకు కష్టంగానే ఉండాలి. కానీ ఈ విషయంలో నేను మాట్లాడడానికైతే ఏమీ లేదు. పోయి మీ నాయన చెప్పినట్లా పెళ్లి చేసుకో. మీ దగ్గరికి వస్తే చాలా మందికి న్యాయం జరుగుతుందని మా నాన్న వాళ్ళు చెప్పేవారు. ఆశతోనే ఇంతవరకు వచ్చాను, కుదరదు పో అంటున్నారు.
కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు భార్గవ్ అంటే ప్రాణం. భార్గవ్ కాకుండా మరొకరు నా జీవితంలోకి వస్తానన్న రోజు నేనుండను. ఇది మాత్రం నిజం. కుదరనప్పుడు నా ఇంట్లో ఉండి నా మనవడితో ఎట్టా కాపురం చేస్తావే? నీ తాతగాడికే పో. ఆ మాట నువ్వు కాదు చెప్పాల్సింది, నన్ను కట్టుకున్న నా భర్త చెప్పాలి. నేను కూడా చెప్తున్నాను, వెళ్ళిపో. గెట్ లాస్ట్.